ఎన్నికలకు మునుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజంపేటలో వైసీపీ చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇసుక మాఫియా కోసం చేసినటువంటి ఏదైతే ఆనకట్ట విషయంలో గ్రామాలు వల్లకాడయ్యాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన తర్వాత నడియాడిన రాజంపేటను కాకుండా రాయచోటికి జిల్లా కేంద్రాన్ని ఇవ్వడం కూడా రాజంపేట వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు, ఆందోళన చేపట్టారు. అయినా కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వము పెడచెవిన పెట్టింది, రాయచోటినే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించింది. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నటువంటి అన్నమయ్య ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవదు, తెలుగుదేశం పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కానీ గెలుస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తాను గెలవబోయే స్థానాలలో రాజంపేటను ముందు వరుసలోనే వేసుకుంది. రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి చాలామంది ఆశావహులు కూడా అప్పుడు పోటీ పడ్డారు. ఖచ్చితంగా గెలవబోయే స్థానం కాబట్టి చాలామంది పోటీ పడ్డారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఎలాగైనా గెలిచేటటువంటి అవకాశాన్ని చేజేతులారా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోగొట్టుకున్నాడన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు రాజంపేటలో చర్చ జరుగుతోంది. టికెట్ ఆశించినటువంటి వారిలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి భానుగోపాలరాజు అక్కడ విజయానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. జిల్లా అధ్యక్షుడుగా యాస్పిరెంట్గా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి యాస్పిరెంట్గా కూడా ఆయన గ్రామాన క్యాడర్ను తయారు చేసుకున్నాడు. అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచి రెడ్ కార్పొరేట్ను పరిచిపెట్టాడు, తానే అభ్యర్థిని అవుతానన్నటువంటి ధీమాతో. కానీ అధిష్టానము మాత్రం సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి ఇచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రాజు వేసినటువంటి రెడ్ కార్పొరేట్పై సునాయాసంగా నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేజేతులారా తాను ఓడిపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా రాజంపేటలో భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల సమయంలో తను అక్కడ ఓటర్లకు కలవడంలో కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాడర్లను సమన్వయపరచడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చి మేడా మల్లికార్జున్ రెడ్డి స్థానంలో ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించింది. మేడా మల్లికార్జున్ రెడ్డి వర్గం మొత్తం తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది, ఆకే పార్టీకి ఎలాగైనా ఓడించాలన్నటువంటి కసితో పనిచేసింది. ఈ అవకాశాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం చేజేతులారా పోగొట్టుకున్నాడు. అసలు బాలసుబ్రహ్మణ్యం విజయం ఇంట్లో కూర్చున్న సాకారమయ్యేటటువంటి దశలో ఎందుకు ఆయన ఇంతగా ఓడిపోవడానికి అనేటువంటి అంశం పైన తెలుగుదేశం పార్టీలోనే నమ్మశక్యం కాని నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రాజు అయితే 50,000 పైచులకు మెజారిటీతో గెలుస్తారన్నటువంటి ధీమాను ఆ పార్టీ కార్యకర్తలే అప్పట్లో వినిపించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బత్యాల చెంగల్రాయుడు కూడా పార్టీలోనే ఉండిపోయాడు. మేడా వర్గం కూడా తెలుగుదేశం పార్టీలోకే వచ్చింది. భారతీయ జనతా పార్టీ అటు జనసేన సీరియస్గానే బాలసుబ్రహ్మణ్యానికి పనిచేయాలనుకున్నారు, కానీ ఆయన సమన్వయ పరచడంలో విఫలమయ్యాడు. ఏదైనా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా పార్టీ అధిష్టానానికి చెప్పినటువంటి లైన్కు భిన్నంగా రాజంపేటలో వ్యవహరించారు. దీంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా ఆయన వెనకడుగు వేయడం వల్ల ఓటమి ఆయనకు చెవి చూడాల్సి వచ్చింది. ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి రేపు అసెంబ్లీలో కూర్చోవడానికి స్వయంగా బాలసుబ్రహ్మణ్యమే అవకాశం ఇచ్చినట్లయింది. అసలు జగన్మోహన్ రాజు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పార్టీకి లైన్ను జస్ట్ ఈయన అబ్జర్వ్ చేసి ఉన్న బాలసుబ్రహ్మణ్యం ముందున్నటువంటి నాయకుల యొక్క భుజస్కంధాల పైన వేసిన నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయినప్పటికీ ఈ ఎన్నికల నిర్వహణ మొత్తం మీరే చూసుకోండి అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉండేది. ఆయన చేజేతులారా ఓడిపోయాడు. 50% పైచీలకు ఓట్లను ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 7,000 పైచీలకు ఓట్లతో ఆయన విజయం సాధించి రేపు సగర్వంగా
రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతా ఉన్నాడు. రాజకీయ నేపథ్యం ఉండి, గతంలో ఎన్నికలలో పోటీ చేసినటువంటి అనుభవం ఉండి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేసిన తప్పిదాలపై సొంత పార్టీలోనే బాలసుబ్రహ్మణ్యం పైన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఈరోజు టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా రాజంపేట నుంచి సుగవాసిని సాగనంపకపోతే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జీవన్మరణ సమస్య మారబోతా ఉందన్నటువంటిది వారి యొక్క వాదన.